Andhra Pradesh Public Service Commission Government TV Colors Lectures 2017 Question Number 113 113 అండి. సో ఓకే, ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కోసం అని చెప్పేసి 2017లో ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 113 113 అనమాట. సో క్వశ్చన్ ఏంటనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఏదైతే 113 113 క్వశ్చన్ కనుక చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్ వయా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్ వయా 5.5 సిగ్మా ట్రోపిక్ షిఫ్ట్, which of the following rearrangement takes place via the 5.5 sigma tropic shift rearrangement anamata. Ante naalugu options icharandi, naalugu options lo modati vachinappudiki Claisen rearrangement, rendu vachinappudiki Somlett Hauser rearrangement, moodu vachinappudiki Benzene rearrangement, naalugu vachinappudiki Smiles rearrangement anamata. So mottamu నాలుగు రకాలైన రియర్మెంట్స్ ఇచ్చారు. సో ఈ నాలుగు రకాలైన రియర్మెంట్స్, మొదటిది క్లైజన్ రియర్మెంట్, రెండోది వచ్చేప్పటికి సోమెల్ హసర్ రియర్మెంట్, మూడో వచ్చేప్పటికి బెంజిడిన్ రియర్మెంట్, నాలుగు వచ్చేప్పటికి స్మైల్స్ రియర్మెంట్. ఈ నాలుగిట్లో ఎవడు 5.5 సిగ్మా ట్రోపిక్ షిఫ్ట్ ద్వారా ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేది క్వశ్చన్ అనమాట. సో మనము ఈ నాలుగు నేమ్ రియాక్షన్స్ అవుతున్నాయో నాలుగింటి గురించి డిస్కస్ చేసుకున్నాం. నాలుగింటి గురించి డిస్కస్ చేసుకుంటే ఏది రైట్ ఆప్షన్, ఏది తప్పు ఆప్షన్ అటువంటిది, అంటే నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒకటే ఎందుకు రైట్ అయింది, మిగిలిన మూడు ఎందుకు తప్పు అయింది అనే విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ యూ గో ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఏంటండి, క్లైజన్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఏంటది క్లైజన్ రీఅరేంజ్మెంట్? క్లైజన్ రీఅరేంజ్మెంట్ అనమాట. సో ఈ క్లైజన్ రీఅరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఈ క్లైజన్ రీఅరేంజ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో క్లైజన్ రీఅరేంజ్మెంట్ అంటే మనకు తెలుసు 1-5 హెక్సాడైన్స్ విత్ ఈథర్ లింకేజ్, లేకపోతే ఎలైల్ ఫినైల్ ఈథర్స్ అని చెప్పేసి, లేకపోతే ఎలైల్ ఫినైల్ ఈథర్స్. సో 1-5 హెక్సాడైన్స్ విత్ ఈథర్ లింకేజ్ అనమాట. సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ వచ్చింది, అండ్ దెన్ ఇక్కడ మనకి ఆక్సిజన్ అంటే ఈథర్ లింకేజ్ వచ్చిందండి. సో వీటికి ఇక్కడ ఒక డబుల్ బాండ్ చూడండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ దెన్ సిక్స్త్ అనమాట. ఫస్ట్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ లో డబుల్ బాండ్స్ వచ్చినాయి కాబట్టి దీని 1.5 హెక్సాడైన్, 1.5 హెక్సాడైన్ అంటారండి. సో యాక్చువల్గా దీనికి వచ్చేటప్పటికి డబుల్ బాండ్స్ లో ఉండేటువంటి ఎస్పీ టూ హైబ్రిడైజ్డ్ కార్బన్ వినైల్ కార్బన్ అని, ఈ ఎస్పీ టూ హైబ్రిడైజ్డ్ కార్బన్ కి అడ్జసెంట్ గా ఉండేటువంటి సాచురేటెడ్ పొజిషన్ అవుతుంది, దాని అలాగే పొజిషన్ అనుకునేప్పుడు. సో ఇక్కడ ఆల్కిన్స్ కి ఇదేమవుతుంది, సాచురేటెడ్ పొజిషన్ అంటే వీడు ఎలైలిక్ అనమాట. ఎలైల్ వీడేంటి, వినైల్ గ్రూప్, అందుకే వీటిని ఎలైల్ వినైల్ ఈథర్స్ అని చెప్పేసి మాట్లాడచ్చు. ఓకేనా? సో దీనికి నెంబరింగ్ ఇట్లా ఇచ్చుకున్నారు, 1-5-హెక్సాడైన్స్ చూపించడం కోసమే నేను అది చూపించానండి. నెంబరింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ అన్నప్పుడు ఇది చూడండి, ఎలైల్ కార్బన్ నుంచి ఇచ్చుకున్నప్పుడు 1, 2, 3 అండ్ దాని ఇక్కడ ఇచ్చి 1, 2, 3 అనేటువంటి జరిగింది అనమాట. సో దీన్ని తీసుకెళ్ళేసి మీరు థర్మల్ కండిషన్స్ లో కనుక ట్రీట్ చేసినట్లయితే, ఎక్కడండి అంటే థర్మల్ కండిషన్స్ లో కనుక ట్రీట్ చేసినట్లయితే, దెన్ అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బాండ్ ఇటు వచ్చేసిందండి, అప్పుడు వీడిటి వెళ్ళిపోయాడు అండ్ దెన్ వీడిటి వచ్చాడు, అంటే ఒకటికి ఒకటికి మధ్య ఉండేటువంటి సిగ్మా బాండ్ ఏదైతే ఉందో అది డిసప్పియర్ అయిపోయింది అనమాట, అంటే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరిగింది చూడండి, తర్వాత ఇక్కడ అండ్ దెన్ సో దీనికి దీనికి మధ్య సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయిందంటే థర్డ్ కార్బన్ కి అండ్ దెన్ థర్డ్ కార్బన్ కి 3-2-1 3-2-1 అంటే 1-1 మధ్య ఉండేటువంటి సిగ్మా బాండ్ కాస్త ఎక్కడికి వెళ్ళింది, 3-3 వెళ్ళింది కాబట్టి దీన్ని 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటారండి. ఏమంటారండి, 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్, 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్, 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అని ఎవరిని అంటారంటే క్లైజన్ రీఅరేంజ్మెంట్. అంటే మొత్తం మీద మనకు అర్థమైపోయింది ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్ లో క్లైజన్ రీఅరేంజ్మెంట్ ఏదైతే ఉందో ఆ క్లైజన్ రీఅరేంజ్మెంట్ అనేటువంటిది 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయం అర్థమైంది. దీన్ని బట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. ఎందుకంటే మనకు ఆయన అడిగింది ఏంటి, 5-5 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగేది ఏంటి అని అడిగాడు. సో క్లైజన్ రీఅరేంజ్మెంట్ అంటే మనకు తెలుసు, 1-5-హెక్సాడైన్స్ విత్ ఈథర్ లింకేజ్ అయితే క్లైజన్ రీఅరేంజ్మెంట్ అని, 1-5-హెక్సాడైన్స్ వితౌట్ ఈథర్ లింకేజ్ అయితే నేను కోప్ రీఅరేంజ్మెంట్ అని మాట్లాడుకున్నా. సో బట్ ఇక క్లైజన్ రీఅరేంజ్మెంట్ లో ఏం జరుగుతుంది అంటే 3-3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అన్నమాట. సో నెక్స్ట్ యూ గో ఫర్ సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఈ సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటండి,
సోమ్లెట్ ఎస్ఓఎంఎం సారీ ఎస్ఓఎం ఎంఎల్ఈటి సోమ్లెట్ హజర్ హజర్ హెచ్ఏయుఎస్ఈఆర్ హజర్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఈ సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే తీసుకుంది ఇది మొత్తము ఎలైరిక్ గ్రూప్ ఎలైరిక్ విడవడండి ఎలైల్ ఎలైల్ అనమాట. సో ఇదేంటి వినైల్ సో వినైల్ సో వినైల్ కాబట్టి మనకు వచ్చినటువంటి ఏంటంటే ఎలైల్ వినైల్ ఈథర్స్ ఎలైల్ వినైల్ వినైల్ ఈథర్స్ ఎలైల్ వినైల్ ఈథర్స్ అనేటువంటి ఇక్కడ ఇచ్చారు. సో ఓకే అది పక్కన పెట్టండి. ఈ సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంటంటే మనకి ఏం లేదండి బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్స్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్స్. బెంజైలిక్ అంటే ఏంటి బెంజిన్ రింగ్ ఉంటుంది. బెంజిన్ రింగ్ మీద కనుక మనము సిహెచ్ టూ ఉంటే బెంజిన్ రింగ్ లో ఉండే ఎస్పీ టూ హైబ్రిడైజ్డ్ కార్బన్ కి అడ్జసెంట్ గా ఉండేటువంటి ఎస్పీ త్రీ హైబ్రిడైజ్డ్ లేకపోతే సాచురేటెడ్ కార్బన్ ఏదైతుందో దాన్ని మనం బెంజైలిక్ పొజిషన్ అంటారు. సో కాబట్టి బెంజైలిక్ కార్బన్ నేనేమంటున్నాను బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్స్ అంటున్నా. బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్స్ అంటే వీటి మీద మనం ఎవరు తీసుకుంటాం నైట్రోజన్ ఇస్ దే నైట్రోజన్ కి అంటే బెంజైలిక్ పొజిషన్ లో నైట్రోజన్ ఉంది ఇట్ మస్ట్ బి కొటర్నరీ ఇన్ నేచర్ అంటే ఫోర్ ఉండాలి ఆల్రెడీ ఇటు ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకేముంటాయి ఇక్కడ సో మూడు మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది అండ్ ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో కాబట్టి నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్ దీని ఏమంటే బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్ అంటారండి. సో బెంజైలిక్ కొటర్నరీ కొటర్నరీ బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్ అమోనియం అమోనియం బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్ ఏదైతే ఉందో వీటి తీసుకుంటారు. సో వీటి తీసుకెళ్లేసి యూ మే ట్రీట్ విత్ ఒక రకంగా చూడాలంటే సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ స్టీవెన్స్ రీఅరేంజ్మెంట్. స్టీవెన్స్ రీఅరేంజ్మెంట్ లో కూడా సేమ్ తీసుకుంటారు అనమాట బట్ అక్కడ వచ్చేసరికి డిఫరెంట్ హైడ్రాక్సైడ్స్ తీసుకుంటారు అంటే కొటర్నరీ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటారు బట్ ఇక్కడ వచ్చి కొటర్నరీ అమోనియం హాలైడ్స్ అంటే సాల్ట్స్ ఏవైతే కూడా తీసుకుంటారు అనమాట. సో వీటి తీసుకెళ్లేసి ఈ బెంజైలిక్ కొటర్నరీ అమోనియం సాల్ట్స్ ఏవైతే వీళ్ళని తీసుకెళ్లేసి మీరు స్ట్రాంగ్ నాన్ లిథియో లిథియో బేసిస్ వాటర్ ఎల్స్ సోడమైడ్ NaNH2 సోడమైడ్ అంటే ఎన్ఏ ప్లస్ ఎన్హెచ్ టూ మైనస్ కానీ కే ప్లస్ ఎన్హెచ్ టూ మైనస్ పొటాషమైడ్ సోడమైడ్ కానీ పొటాషియమైడ్ కానీ లేకపోతే ఆల్కైన్ లిథియమ్స్ ఆర్గనో లిథియం లాంటి బేసెస్ ఏవైతే బేసెస్ తో ట్రీట్ చేసినప్పుడు బేస్ అప్సైడ్ ప్రోటాన్ ఫ్రమ్ బెంజైలిక్ పొజిషన్. ఈ బెంజైలిక్ పొజిషన్ అంటే మనకు తెలుసు ఇట్ ఇస్ ఎసిడిక్ పొజిషన్ మనకు తెలుసు ఎలైలిక్ పొజిషన్ ఎలైలిక్ కార్బన్ హైడ్రోజన్ ఫంక్షన్ కావచ్చు లేకపోతే బెంజైలిక్ కార్బన్ హైడ్రోజన్ ఫంక్షన్ కావచ్చు కార్బన్ విత్ డ్రాయింగ్ హైడ్రోజన్ ఫంక్షన్స్ కావచ్చు. సో లేకపోతే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఆల్ఫా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఫంక్షన్ గ్రూప్స్ అన్ని కూడా ఏమవుతాయండి ఎసిడిక్ పొజిషన్స్ లేకపోతే యాక్టివ్ పొజిషన్స్ యాక్టివ్ కార్బన్ హైడ్రోజన్ ఫంక్షన్స్ అంట. సో ఇక్కడ ఉండేటువంటి టూ హైడ్రోజన్స్ లో నుంచి ఒక హైడ్రోజన్ ని ఈ బేస్ ఏదైతే ఉందో బేస్ విల్ అబ్స్ట్రాక్టెడ్ దట్ హైడ్రోజన్ ఉంటాయి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసింది అప్పుడు ఏమొచ్చింది మనకి బెంజైలిక్ పొజిషన్ లో ఏమొస్తుందండి బెంజైలిక్ పొజిషన్ లో దేర్ ఈస్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నెగటివ్ చార్జ్ అంటే సిహెచ్ మైనస్ అనేది వచ్చింది. ఈ సిహెచ్ మైనస్ కి నైట్రోజన్ విత్ పాజిటివ్ చార్జ్ ఇంకెన్ని మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ మూడు మిథైల్ గ్రూప్స్ ఎంఈ అండ్ సిహెచ్ టూ హైడ్రోజన్ ఐఎంఈ నేను ఇక్కడ రాశాను ఫర్ అవర్ కన్వీనియన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుందండి ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయ్యి ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో ఈ నెగటివ్ చార్జ్ మీదకి వెళ్ళిపోతుంది అప్పుడు వీడేమవుతాడు సిహెచ్ టూ అవుతాడు ఈ సిహెచ్ టూ మైనస్ సిహెచ్ టూ ఒక ప్రోడక్ట్ పోగొట్టుంది కాబట్టి అది సిహెచ్ టూ మైనస్ గా అవుతుంది అనమాట. సో దాని అప్పుడు మనకి ఏమైంది చూడండి వీడు వచ్చాడు జాగ్రత్త చూడండి సో ఇక్కడ ఒక బాండ్ ఉంది దాని ఇక్కడ ఒక బాండ్ ఇక్కడ ఒక బాండ్ ఉంది అనమాట. తర్వాత అప్పుడు మనకి ఈ హైడ్రోజన్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి మనకి సిహెచ్ టూ అనేటువంటిది వచ్చింది సిహెచ్ టూ అనేటువంటిది వచ్చింది సిహెచ్ టూ వచ్చిన తర్వాత ఇక్కడ నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది మిథైల్ గ్రూప్ అంటే రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎన్ఎంఈ టూ గా రాస్తున్నాను ఎన్ఎంఈ టూ ఇంక ఇక్కడ ఉంది ఎవరు మనకి సిహెచ్ టూ మైనస్ దీన్ని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారు ఎలైట్స్ గుర్తు రావట్లా. సో నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది దానికి అడ్జసెంట్ గా కార్బన్ మీద నెగటివ్ చార్జ్ వచ్చింది కాబట్టి విసినల్ డయాయన్స్ ఏమంటాం ఎలైట్స్ అంటాం అంటే ఇక్కడ ఎవరు వచ్చారు మనకి నైట్రోజన్ ఎలైట్స్ అనేటువంటివి వచ్చాయి. ఎవరు వచ్చారండి నైట్రోజన్ ఎలైట్స్ అనేటువంటి వచ్చాయి అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఉండేది కూడా ఎవరు మనకి నైట్రోజన్
అలైడ్ అనమాట. బట్ ఈ రెండింటిలో ఎవడు స్టేబుల్ అంటే వీడు స్టేబుల్ అనమాట. అందుకే ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయ్యి వీడు వస్తాడు, వీడు రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు వీరికి యు మే గివ్ ద నెంబర్ అండ్ అఫ్ కోర్స్ నేను సమ్ బెటర్ మీకు ఇట్లా ఇస్తానండి, డబుల్ బాండ్ ఓరియంటేషన్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, బెంజమిన్లో డబుల్ బాండ్స్ ఉన్నటువంటి యాజ్ అవర్ విష్. ఇప్పుడు వీడికి ఎలలింగ్ పొజిషన్ ఎక్కడ ఉంది, సో ఈ ఎస్పీ టు ఎఫ్ఎస్ కార్బన్కి ఎలలింగ్ పొజిషన్ అనేది ఇది అనమాట. సో వీడు ఎలలింగ్ కాదు. తర్వాత ఇప్పుడు నెంబర్ ఇచ్చుకోండి, నెంబర్ ఇచ్చుకున్నప్పుడు ఎలలింగ్ కార్బన్ నుంచి నెంబర్ ఇచ్చుకుంటే 1, 2, and then 3, 3 తర్వాత 1, 2 అనమాట, 1, 2. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఏం జరుగుతుందండి, 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్, 2, 3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అనేది జరిగి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ బాండ్ మొత్తాన్ని వీడు లాగేసుకున్నాడు. ఓకేనా, సో ఈ బాండ్ మొత్తాన్ని వీడు లాగేసుకుంటాడు అనమాట. దెన్ నైట్రోజన్ ఇక్కడ పాజిటివ్ కదా, అప్పుడు వీడు ఇటు వచ్చేసాడు, దెన్ ఇది ఇటు వచ్చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది. అంటే 1, 1 మధ్య ఉండేటువంటి సిగ్మా బాండ్ ఎక్కడికి వచ్చింది, 2, 3 మధ్య వచ్చింది కాబట్టి దాన్ని 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటారు. వచ్చిన ప్రోడక్ట్ ఏంటి చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, దాని ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, తర్వాత ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యేది, CH2గా మారింది. థర్డ్ పొజిషన్ కి సెకండ్ పొజిషన్ కి మధ్య ఇది థర్డ్ కి సెకండ్, సెకండ్ ఎవరు, CH2, సెకండ్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరిగింది. వీడి మీద ఎవరు ఉన్నారు, NME2 ఉంది అనమాట, NME2 అనేది ఉంది. సో ఇప్పుడు జాగ్రత్త చూస్తే ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదండి, ఆ హైడ్రోజన్, సో ఈ బాండ్ మొత్తం ఇటు వెళ్ళిపోయేసి వీడిటి వచ్చి హైడ్రోజన్ ఇక్కడ గెలిపోయినప్పుడు దెన్ మనకేమొచ్చింది, జాగ్రత్త చూడండి, సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ మనకి CH3 అనేటువంటిది వచ్చింది. సో దీనికి CH2NME2 అనేది వచ్చింది అనమాట, CH2NME2 వచ్చింది. అంటే ఇక్కడ ఏ సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగింది, 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగింది. సో 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఎక్కడ జరిగింది అంటే సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ లో 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. సో మనకి ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5, 5 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది అని అడిగింది, కాబట్టి సోమెల్ట్ హజర్ రీఅరేంజ్మెంట్ కూడా కాదు. జాగ్రత్త చూడండి, సోమెల్ట్ హజర్ క్లైజన్ రీఅరేంజ్మెంట్ లో 3, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరిగింది, సోమెల్ట్ హజర్ రీఅరేంజ్మెంట్ లో వచ్చేటప్పటికి 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. సోమెల్ట్ హజర్ రీఅరేంజ్మెంట్ అంటే క్వాటర్నరీ అమోనియం సాల్స్ చెబుతున్నాయి, క్వాటర్నరీ అమోనియం సాల్స్ ని సోడామైడ్ కానీ పొటాషియమైడ్ కానీ లేకపోతే ఆల్కలిథియం లాంటి స్ట్రాంగ్ బేసెస్ తో మనం ట్రీట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ కి సంబంధించిన ఎలెక్స్ ఫామ్ అవుతాయి, CH-N+ME2 ఫామ్ అవుతుంది. సో దీని ఇది మళ్ళీ ఏమవుతుందంటే ఇవి అన్స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి స్టేబుల్ ఎలెక్ట్ గా మారి, సో ఇక్కడ నెగటివ్ చార్జ్ వచ్చినప్పుడు ఇది 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి, తర్వాత ఆరోమటైజేషన్ అనే స్టెప్ లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ ఏం లేదంటే జస్ట్ ఈ CH3 ఇక్కడ ఫామ్ అయినట్టు, సో వీడు మొత్తం ఆర్తో పొజిషన్ కి వచ్చేస్తాడు అనమాట. సో ఈ రకమైనటువంటి దీన్ని సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ అంటారు. సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్. జస్ట్ రిమెంబర్, మీరు వీటిని పెరిసైక్లిక్ రియాక్షన్స్ లో చదువుకోవాలి. ఓకేనా, అఫ్కోర్స్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ లో కూడా చదువుకుంటారు. సో సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్. తర్వాత క్లైసన్ రీఅరేంజ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 3, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, మిగిలిన రెండు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన రెండు చూడాలి. సో నేను ఇక్కడ ఇది అవసరం లేదు కాబట్టి ఈ రెండు వేసాను కాబట్టి ఆ రెండు చూసేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి థర్డ్ ఆప్షన్ ఎవరండి, అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి క్లైసన్ రీఅరేంజ్మెంట్ చెక్ చేసేసాం, సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్, అది వచ్చేటప్పటికి 2, 3 సిగ్మా ట్రోపిక్ రీఅరేంజ్మెంట్ వాళ్ళు కూడా మనము చెక్ చేసాము. నెక్స్ట్ యు గో ఫర్ థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడనా, బెంజిడైన్ రీఅరేంజ్మెంట్ అంటున్నారండి. ఏమంటున్నారు, బెంజిడైన్ లేదా బెంజిడిన్, దాని బెంజిడిన్ అని కూడా అంటారండి, బెంజిడిన్ రీఅరేంజ్మెంట్. సో ఈ బెంజిడిన్ రీఅరేంజ్మెంట్ ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం.
అఫ్ కోర్స్ ఇక్కడ స్మైల్స్ రిఅరేంజ్మెంట్ ఇస్ నాట్ ఏ సిగ్మా ట్రోపిక్ రిఅరేంజ్మెంట్ అనమాట. అదేవిధంగా స్మైల్స్ రిఅరేంజ్మెంట్ గురించి మీకు నేను ఇక్కడ పెద్దగా మాట్లాడను. స్మైల్స్ రిఅరేంజ్మెంట్ గురించి కావాలనుకున్నా లేదా మీరు లైజన్ రిఅరేంజ్మెంట్ అయినా సోమ్లెట్ హజల్ రిఅరేంజ్మెంట్ గురించి అయినా బెంజడిన్ రిఅరేంజ్మెంట్ గురించి అయినా స్మైల్స్ రిఅరేంజ్మెంట్ గురించి కన్నా డీటెయిల్ కావాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి వీడియోలు వచ్చేస్తున్నాయి, వాటిని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది. అంటే మాలిక్యులర్ రిఅరేంజ్మెంట్స్ దగ్గర ఉండేటువంటి వీడియోలు వచ్చేసి ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ బెంజడిన్ రిఅరేంజ్మెంట్ అంటే ఏంటనే చూద్దాం. సో బెంజీన్ రిఅరేంజ్మెంట్ అంటే ఏం లేదంటే మనకి హైడ్రజన్స్ ఉంటాయి కదా, ఈ హైడ్రజన్స్ తీసుకోండి. ఇది ఒక హైడ్రజన్, హైడ్రజన్ అంటే ఏంటి, ఎన్హెచ్ టు ఎన్హెచ్ టు కదా. అయితే ఎన్హెచ్ టు ఎన్హెచ్ టు లో ఉండేటువంటి హైడ్రజన్స్ లో నేను ఒక హైడ్రోజన్ తీసేసి దాని ప్లేస్ లో మీకు ఏం పెట్టానంటే నేను ఇక్కడ ఫినాయిల్ గ్రూప్ పెట్టాను అనమాట, ఫినాయిల్ గ్రూప్ పెట్టాను. సో ఇప్పుడు దీని ఏమంటారంటే ఎన్ డైఫినాయిల్ హైడ్రజన్ అనొచ్చు, లేకపోతే 1,2 డైఫినాయిల్ హైడ్రజన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ 1,2 డైఫినాయిల్ హైడ్రజన్ తీసుకెళ్లేసి హ్యూమిడిటెడ్ విత్ వాటర్ అనుకున్నప్పుడు హ్యూమిడిటెడ్ విత్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ మినరల్ యాసిడ్స్ వెళ్తున్నాయి, లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు, మినరల్ యాసిడ్స్ వెళ్తుంటాయి మనం తీసుకునేటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి అట్లాంటివి అనమాట. సో స్ట్రాంగ్ మినరల్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాసిడ్స్ తో ట్రీట్ చేసినప్పుడు 2 moles ఆఫ్ H+, 1 mole తీసుకుంటారు, 2 moles తీసుకోవచ్చు. 2 moles H+ తీసుకునేప్పుడు ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పెరఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి, ఆ లోన్ పెరఫ్ ఎలక్ట్రాన్స్ కి 2 protons అనేవి వెళ్ళిపోయినాయి. దెన్ NH2+ అండ్ దెన్ NH2+ అనేటువంటి ఫామ్ అయింది. ఇక్కడ NH2+ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా NH2+ వచ్చింది. వీటికి ఏంటి, ఇక్కడ ఒక ఫినాయిల్ ఉండింది, సారీ ఇక్కడ ఒక అంటే ఈ నైట్రోజన్ మీద ఒక ఫినాయిల్ రింగ్, అండ్ ఈ నైట్రోజన్ మీద ఒక ఫినాయిల్ రింగ్ అనేటువంటి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వీడిని తీసుకెళ్తే వీడు ఏం చేస్తాడంటే నెంబరింగ్ స్టార్ట్స్ ఆఫ్ హియర్, అలాగే పొజిషన్ ఏంటంటే ఇక్కడ వస్తుంది కాబట్టి 1, 2, 3, 4 అండ్ దెన్ 5, తర్వాత మళ్ళీ 1, 2, 3, 4 అండ్ దెన్ 5 అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జాగ్రత్త చూడండి, సో ఈ బాండ్ మొత్తం ఇటు వెళ్ళిపోయింది అన్న. సో దెన్ ఇట్ గెట్స్ పాజిటివ్గా అప్పుడు వీడియో వచ్చాడు, ఇట్ గెట్స్ పాజిటివ్ అప్పుడు ఈ 5th పొజిషన్ లో ఉన్న హైడ్రోజన్ అయితే వీడి ఇక్కడికి వచ్చాడు, దెన్ ఇట్ గెట్స్ పాజిటివ్ వీడికి వచ్చాడు, ఇట్ గెట్స్ పాజిటివ్ అప్పుడు ఈ మొత్తాన్ని వీడు తీసేసుకున్నాడు. అంటే ఏమైంది, జాగ్రత్త చూడండి, మీకు ఫినాయిల్ హైడ్రజీన్స్ లో వీడి రాస్తున్నాను నేను ఫస్ట్, వీడికి ఏమయ్యాడు డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ మీద NH2+ అనేది ఉంది, డబుల్ బాండ్ మీద NH2+ అనేది ఉంది. సో తర్వాత ఈ బాండ్ ఇటు వెళ్ళిపోయింది కాబట్టి వీడి వచ్చాడు కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, తర్వాత ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఈ 5th కార్బన్కి ఏదైతే చూడండి 1, 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ కార్బన్ కి ఎవడు వచ్చాడు, ఈ 5th కార్బన్ వచ్చింది. 5th కార్బన్ కి మళ్ళీ ఎవడు వచ్చాడండి, 5th కార్బన్ వచ్చింది అనమాట. 5th కార్బన్ కి 5th కార్బన్ వచ్చింది. సో ఈ 5th కార్బన్ మీద మళ్ళీ ఏమైంది, 5th కార్బన్ కి ఎవరు వచ్చారు మనకి, 5th కార్బన్ కి 4th కార్బన్ ఉంటుంది, 4, 5, 4 తర్వాత 3, 2 దెన్ 1 NH2+ NH2+ ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది అనమాట. సో ఎక్కడ డబుల్ బాండ్ వెళ్ళింది, 3 కి 4 కి మధ్య డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో ఇది వచ్చింది. వీడి తీసుకెళ్లేసి మీరు మళ్ళీ ఏం చేస్తారంటే 2 protons ని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బాండ్ ఇటు వచ్చేస్తుందమ్మా, ఈ బాండ్ ఇటు వచ్చేసినప్పుడు ఇటు గెట్స్ పాజిటివ్, వీడిటి వచ్చేస్తాడు, వీడిటి వచ్చినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది కదా, ఆ హైడ్రోజన్ ఇటు వచ్చేసింది. అంటే ఏమైంది మనకి, ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది, తర్వాత ఈ బాండ్ ఇటు వెళ్ళిపోతుంది, దెన్ ఇట్ గెట్స్ పాజిటివ్ వీడిటి వచ్చేస్తాడు, అప్పుడు ఇక్కడ ఉండేటువంటి హైడ్రోజన్ ఏదైతుందో వీడిటి వెళ్ళిపోయాడు. అంటే 2 hydrogens మైనస్ 2H+ అనేటువంటి బయటకు వెళ్ళిపోయేసి దెన్ మనకు అప్పుడు ఏం ఫామ్ అయింది జాగ్రత్త చూడండి. సో ఎక్కడెక్కడ డబుల్ బాండ్స్ ఫామ్ అయినాయి, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. అంటే తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి NH2 అనేటువంటిది వచ్చింది, తర్వాత బైఫినైల్ అనమాట, బైఫినైల్ వస్తుంది, తర్వాత ఏమవుతుంది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ NH2 అనేటువంటిది వచ్చింది అనమాట. సో దీని ఏమంటారంటే బెంజిడిన్ అంటారండి, వీనేమంటారు బెంజిడిన్ అనేది వచ్చింది. ఈ బెంజిడిన్ లో చూడండి ఏం జరిగింది, ఇక్కడ మనకి బెంజిడిన్ చూసుకునేప్పుడు 1, 2, 3, 4, 5 ఫస్ట్ కి మధ్య 1, 2, 3, 4, 5 ఫస్ట్ కి మధ్య ఉండేటువంటి సిగ్మా బాండ్ ఎక్కడికి వచ్చింది, 5 కి 5 కి మధ్య వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి 5, 5, 5, 5 సిగ్మా ట్రోపిక్ రిఅరేంజ్మెంట్ అనేది జరిగింది. సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్ వై ద 5, 5 సిగ్మా ట్రోపిక్ రిఅరేంజ్మెంట్ అన్నప్పుడు బెంజీన్ రిఅరేంజ్మెంట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దట్ మీన్స్ ద కన్వర్షన్ ఆఫ్ 1, 2
డైఫినైల్ 1, 2 డైఫినైల్ 1, 2 డైఫినైల్ హైడ్రజీన్ 1, 2 డైఫినైల్ హైడ్రజీన్ 2 రికగ్నైజ్ లేకపోతే ద మాలిక్యులర్ రియరేంజ్మెంట్ ఆఫ్ 1, 2 డైఫినైల్ హైడ్రజీన్ 2 బెంజీన్ అండర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ మెటల్ యాసిడ్స్ త్రూ 5, 5 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఈస్ కాల్డ్ అస్ వాట్ అండి బెంజీన్ రియరేంజ్మెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, సోమ్లెట్ హాజర్ రియరేంజ్మెంట్ లో వచ్చేటప్పటికి 2, 3 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ జరుగుతుంది. బెంజీన్ రియరేంజ్మెంట్ లో వచ్చేటప్పటికి 5, 5 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ జరుగుతుంది. క్లైసన్ రియరేంజ్మెంట్ లో 3, 3 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ జరుగుతుంది. స్మైల్స్ రియరేంజ్మెంట్ లో ఎటువంటి సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ జరగదు. స్మైల్స్ రియరేంజ్మెంట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ aromatic nucleophilic aromatic nucleophilic substitution reaction substitution aromatic nucleophilic substitution reaction ఏ తో దీనికి ఎగ్జాంపుల్ అంటే స్మైల్స్ రియరేంజ్మెంట్ అన్నమాట. సో ఫైనల్ వాట్ ఇస్ ద ఆన్సర్ బెంజీడిన్ రియరేంజ్మెంట్ ఇస్ ద ఆన్సర్ బెంజీడిన్ రియరేంజ్మెంట్ లో 5, 5 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ జరుగుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎట్లా అంటే 5, 5 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ దీంట్లో ఉండే స్కెలిటన్ ఏంటనేది చూద్దాం ఒకసారి. మనకి పెంటాడైన్ సిస్టమ్ తీసుకోండి, ఎవరండి పెంటాడైన్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, దాని ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. తర్వాత మళ్ళీ పెంటాడైన్ సిస్టమ్ తీసుకోండి, ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, అంటే 1, 2, 3, 4, 5 పెంటాడైన్, 1, 2, 3, 4, 5 పెంటాడైన్, అంటే 2 by electrons, 4 by electrons, తర్వాత 2 by electrons, 2 by electrons, 4 by electrons, ప్లస్ ఒక 2 డీలోకలైజ్డ్ సిగ్మా ఎలక్ట్రాన్స్, మొత్తం 10 by electrons సిస్టమ్. 10 by electrons డివిజిబుల్ అయితే 4 వచ్చినప్పుడు డివిడెడ్ వస్తుంది కాబట్టి 4 + 4 + 2 by electrons వస్తుంది. కాబట్టి ఏ రకంగా అయితే 3, 3 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ థర్మల్ రియాక్షన్స్ లో జరుగుతాయో 5, 5 సిగ్మాట్రోపిక్ రియరేంజ్మెంట్ రియాక్షన్స్ కూడా థర్మల్ కండిషన్స్ లోనే జరుగుతాయి. ఇక్కడ ఏం జరిగిందని చూద్దాం. ఇప్పుడు ఈ బాండ్ ఇటు వచ్చేసింది, సో వీడిట్ వెళ్ళిపోయాడండి, వీడిట్ వచ్చేసాడు, దాన్ని వీడిట్ వచ్చాడు, తర్వాత వీడిట్ వచ్చాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది మనకి, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. సో 5th కి 5th కి మధ్య బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, దాన్ని ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. 1, 2, 3, 4, 5 ఫస్ట్ కి మధ్య ఉండేటువంటి సిగ్మా బాండ్ కాస్త 5th కి 5th కి వచ్చింది కాబట్టి దీన్ని 5, 5 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటారండి. 5, 5 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటారు. సో మనకి బెంజీడిన్ రీఅరేంజ్మెంట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 5, 5 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్. సో మన హజర్ రీఅరేంజ్మెంట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 2, 3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్. కోప్ రీఅరేంజ్మెంట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ 3, 3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్. స్మైల్స్ రీఅరేంజ్మెంట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆరోమాటిక్ న్యూక్లోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనమాట. ఓకేనా, సో వీటి గురించి డీటెయిల్ డిస్కషన్ కోసం మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ లో వీటి గురించి మనం మాట్లాడుకుని ఉంటాం. సో మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ మీరు వీటి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ పేపర్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 113 113కి ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బెంజీన్ రీఅరేంజ్మెంట్ లో 5, 5 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. సోమ్లెట్ హజర్ రీఅరేంజ్మెంట్ లో 2, 3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. స్మైల్స్ రీఅరేంజ్మెంట్ లో ఎటువంటి సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరగదు. ఆరోమాటిక్ న్యూక్లోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బెంజీన్ రీఅరేంజ్మెంట్ లో ఏ సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుందంటే 5, 5 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నేను మీ నరేష్ బాబు గచ్చికేళ ఫ్రమ్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.